హాయ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఉయమా లాజిక్స్ అండ్ ఐస్ దిస్ యార్యమా ఫెన్ ఇస్ ఆల్రెడీ టూ డీ ఫిగర్స్ ఆఫ్ నా వి ఆర్ మూవింగ్ టు త్రీ డి ఫిగర్స్ టూ డైమెన్షనల్ ఫిగర్స్ కంప్లీట్ చేసామండి త్రీ డైమెన్షనల్ ఫిగర్స్ బేసిక్స్ చూద్దామండి ఈ బేసిక్స్ అనేవి నువ్వు జాగ్రత్తగా వింటేనే ప్రాబ్లమ్ సాల్వ్ అనేది ఈజీ ఈ బేసిక్స్ వినకుండా ఇప్పుడు జరిగే బేసిక్స్ వినకుండా నువ్వు తర్వాత ప్రతి ప్రాబ్లమ్ విన్నా కూడా ఏమీ అర్థం కాదు ఏమీ ఓన్ థాట్స్ రావు నువ్వు ఓన్గా చేయాలి అంటే థాట్స్ కొత్తవిగా రావాలి అంటే ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పే బేసిక్స్ జాగ్రత్తగా వింటే అప్పుడు ఓన్గా చేయగలుగుతావు ప్రాబ్లమ్స్ని రైట్ సో బేసిక్స్ ఆర్ సో ఇంపార్టెంట్ త్రీ డీ ఫిగర్స్ ఆఫ్ త్రీ డి ఫిగర్స్ అయితే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూస్ టు బై హడ్ ద ఫార్ములాస్ ఫర్ త్రీ ఫిగర్స్ అందరూ చాలా మంది ఏంటంటే త్రీ డి ఫిగర్స్ ఫార్ములాస్ బై చేస్తూ ఉంటారు సబ్ స్టూడెంట్స్ టు ద ఫార్ములాస్ మీరు ఫార్ములాస్ బై హెయ్యకూడదు యుట్ సపోజ్ ద ఫార్ములాస్ మీరు ఫార్ములాస్ బై చేయకూడదు మరి ఏం చేయాలి డిరైవ్ చేయాలి డిరైవ్ చేయాలి అది ఎలా డిరైవ్ చేయాలి అనేది ఇప్పుడు నేర్పిస్తారు మీకు రైట్ ఉద్వియమా లాజిక్స్ ఇప్పుడు దాకా ఏంటంటే వీడో ఇప్పుడు దాకా ఏంటంటే ఫార్ములాస్ మీరు బై హ్యాచ్ చేస్తూ ఉన్నారు మై డియా ఫ్రెండ్స్ ఫార్ములాస్ బై హ్యాచ్ చేయొద్దు లెట్స్ డిరైవ్ ద ఫార్ములాస్ ఫార్ములాస్ డిరైవ్ చేద్దాం రైట్ సో అయితే ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిన ఇప్పుడు ఏంటంటే మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ డి ఫిగర్ అండ్ త్రీ డి ఫిగర్ ఆ టూ డీ కి త్రీ డీ కి భేదం ఏంటి అసలు టూ కి త్రీ డీకి భేదం ఏంటి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ వట్ ఆర్ టూ డి ఫిగర్స్ చూసాం వట్ ఆర్ వేరియస్ త్రీ డి ఫిగర్స్ త్రీ డి ఫిగర్స్ అసలు ఏమేమి ఉన్నాయి అసలు త్రీ డి ఫిగర్స్ ఏమేమి ఉన్నాయి వేరియస్ త్రీ డి ఫిగర్స్ ఏమేమి ఉన్నాయి తర్వాత వేటిని ఎప్పుడు యూస్ చేయాలి వేటిని ఎప్పుడు యూస్ చేయాలి యూజ్ చేయాలి అంటే ఘన పరిమాణం ఎప్పుడు యూస్ చేయాలి ప్రక్కతల వైశ్యం ఎప్పుడు యూజ్ చేయాలి సంపూర్ణతల వైశ్యం ఎప్పుడు యూజ్ చేయాలి వైశాల్యం ఎప్పుడు యూస్ చేయాలి చుట్టుకొలత ఎప్పుడు యూజ్ చేయాలి ఈ ఐదు పాయింట్స్ ఎల్ఎస్ఏ ఎప్పుడు యూస్ చేయాలి టీఎస్ఏ ఎప్పుడు యూస్ చేయాలి వాల్యూమ్ ఎప్పుడు యూస్ చేయాలి ఏరియా ఎప్పుడు యూజ్ చేయాలి పెరిమీటర్ ఎప్పుడు యూస్ చేయాలి అవి తెలుసుకోవాలి ఆ తర్వాత ఫార్ములా డెరివేషన్ ఫార్ములా డెరివేషన్స్ ఆ తర్వాత ప్రతిదానికి కూడా ఫార్ములా డెరివేషన్ త్రీ డి ఉన్నాయి కదా వాటన్నిటికీ కూడా ఫార్ములా డెరివేషన్స్ చేయాలి ఈ ఫోర్ పాయింట్స్ అండి మనం చూసి రైట్ మనం చూసే పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ త్రీ డీ ఫిగర్కి టూ డీ ఫిగర్కి భేదమైంది వాట్స్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ డీ అండ్ త్రీ డీ ఫిగర్స్ తర్వాత అసలు అసలు ఏమేమి ఉన్నాయి మనకి త్రీ డీ ఫిగర్స్ తర్వాత ఏ సిచువేషన్ దేన్ని యూజ్ చేయాలి యూజ్ యూజ్ అనమాట అంటే ఘన పరిమాణం ఎప్పుడు యూస్ చేయాలి ప్రకతల వైక్షణ ఎప్పుడు యూస్ చేయాలి సంపూర్ణల వైషణ్య ఎప్పుడు యూస్ చేయాలి ఏరియా ఎప్పుడు యూస్ చేయాలి చుట్టుకొలత ఎప్పుడు యూస్ చేయాలి వీటి గురించి వస్తాం మనం అన్ని కూడా ఓకే తర్వాత దానికి అన్ని త్రీ డి ఫిగర్స్కి ఫార్ములాస్ డెరివై చేయాలి డెరివై చేయడం ఎలా డెరైవ్ చేయాలో చూద్దాం రైట్ సో ఫస్ట్ బేసికల్లీ నువ్వు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఓకే టూ డి ఫిగర్కి త్రీ డి ఫిగర్కి భేదం చూద్దాం ఫస్ట్ పాయింట్ లెట్స్ ఫస్ట్ పాయింట్ టూ డీకి త్రీ డికి భేదం ఏంటి సింపుల్ పాయింట్ అండి సింపుల్ పాయింట్ లోపల స్పేస్ ఉంటే అది ఒక త్రీ డి ఫిగర్ లోపల స్పేస్ ఉంటే అది ఒక త్రీ డి ఫిగర్ లోపల స్పేస్ లేదు ఒక టూ డీ ఫిగర్ ఆ స్పేస్ రెండు రకాలు ఒకటి హాల్ అవ్వచ్చు సాలిడ్ అవ్వచ్చు లోపల స్పేస్ అనేది ఉంటే అది టూ డీఫి అది స్పేస్ ఉంటే త్రీ డి ఫిగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ బాక్స్ ఈ పెట్ట ఒక టూ డీఆర్ త్రీ డి ఫిగర్ త్రీ డీ ఫిగర్ ఎందుకని లోపల స్పేస్ ఉంది చూడండి లోపల స్పేస్ ఉంది ఈ బాక్స్ ఒక ఇంక్ బాక్స్ ఇది టూ డిఆర్ త్రీడియా త్రీ డి ఫిగర్ ఎలా చెప్తావు లోపల స్పేస్ ఉంది లోపల స్పేస్ ఉంది ఈ వుడిన్ బాక్స్ ఇది టూ డియా కమాన్ ఇది త్రీ డి ఎందుకని లోపల స్పేస్ ఉంది కావాలంటే చూసుకో లోపల స్పేస్ ఉంది లోపల స్పేస్ ఉంది చాలా ఉన్నాయి లోపల స్పేస్ ఉంది ఇది ఒక త్రీ ఫిగర్ త్రీడి ఫిగర్ రైట్ ఈ పేపర్ ఈ పేపర్ ఒక టూ డియర్ త్రీ డియా ఈ పేపర్ ఒక టూ డి ఫిగరా త్రీ డి ఫిగరా క ఈ పేపర్ ఒక టూ డియర్ త్రీ డియా టూ డి ఫిగర్ లోపల స్పేస్ ఉందా లేదు కొంతమంది సార్ ఉందిగా సార్ ఇదిగో ఓ పని చేయి నువ్వు వచ్చి కూర్చో లోపల నువ్వు వచ్చి కూర్చో లోపల కూర్చో లోపల కూర్చో ఎందుకు స్పేస్ ఉందంటే ఏంది నీకు స్పేస్ ఉందని ఉందనిపితే నీకు స్పేస్ ఉందని పెట్టే నువ్వు వచ్చి కూర్చో లోపల దీని లోపల కూర్చో పోనీ ఈ పెన్ను పెట్టు ఈ పెన్ను పెట్టు లోపల పెట్టు ఈ పెన్ను లోపల పెట్టు ఇది స్పేస్ ఆడుంది ఎంత స్పేస్ ఉందట లేదు స్పేస్ లేదు ఇది త్రీ ఫిగర్ లోపల స్పేస్ ఉంది కావాలంటే నేను లోపల పెట్టగలను ఇది కూడా త్రీ డి ఫిగర్ లోపల స్పేస్ ఉంది కావాలంటే ఈ మార్కర్ని నేను ఇలా లోపల పెట్టగలను ఎస్ ఇది త్రీ ఫిగర్ ఏంటిది ఒక టూ డీ ఫిగర్ లోపల స్పేస్ ఉందా లేదు ఇది ఒక టూ డీ ఫిగర్ సో లోపల స్పేస్ ఉంటే దానిని త్రీ డి ఫిగర్ అంటారు లోపల అసలు స్పేస్ లేదు దానిని టూ డి ఫిగర్ అంటారు క్లియర్ ఇస్ దిస్ డిఫరెన్స్ క్లియర్ ఎస్ అనో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి అయితే అబ్జలో కొంచెం తేడా వచ్చింది ఇది ఏంటి సర్కిల్ సర్కిల్ ఇది టూ డి త్రీ డియా కమాన్ సర్కిల్ ఇది ఒక సర్కిల్ అండి ఇది టూ డి ఆర్ త్రీ డియా కమాన్ ఇది టూ ఫిగర్ లోపల స్పేస్ లేదు స్పీర్ అనేసి ఇలా చేస్తామండి గాల్లో బిగ్ బిగ్ బెలూన్స్ వదుతాండి చూస్తా అది త్రీ ఫిగర్ గాల్లో బిగ్ బిగ్ బెలూన్స్ వదిలే అవి త్రీ ఫిగర్ అవి లోపల స్పేస్ ఉంది దీనికి లేదు ఇది టూ డీఫిగ అది త్రీ ఫిగర్ బాల్ తీసుకో బాల్ క్రికెట్ బాల్ తీసుకో అది కూడా స్పీరే ఇది ఇది వృత్తం అది స్పీయరు లోపల స్పేస్ ఉంది దీనికి లోపల స్పేస్ లేదు స్పేస్ ఉంటే అది త్రీ స్పేస్ లేకపోతే ఇది టూ డీ ఆ స్పేస్ రెండు రకాలు ఒకటి హాల్లో ఒకటి సాలిడ్ ఒకటి హాల్లో ఇంకోటి సాలిడ్ ఇప్పుడు లోపల స్పేస్ ఉంది ఎంటి ఉంది అది హాలో ఫిల్ అయిపోయి ఉంది అది సాలిడ్ ఫిల్ అయిపోయి ఉంది అది సాలిడ్ క్లియర్ ఇస్తాను నెక్స్ట్ అల్ ఆఫ్ యూ ద ఫస్ట్ అల్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టూ డి అండ్ త్రీ డి ఫిర్ ఇస్ అవర్మాన్ వర్స్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ అండ్ ఫిగర్ టూ డి అండ్ త్రీ లోపల స్పేస్ ఉంటే త్రీ డి స్పేస్ లేకపోతే టూ డి ఆ స్పేస్ టూ టైప్స్ హాలో అండ్ సాలిడ్ రైట్ ఆ స్పేస్ ఈస్ కాల్డ్ పరిమాణం ఆ స్పేస్ అంటారు అయితే ఫిగర్స్ నెక్స్ట్ పాయింట్ త్రీ డి ఫిగర్స్ అదే వేరియస్ త్రీ ఫిగర్స్ ఇఫ్ వడ వేరియస్ త్రీ ఫిగర్స్ అంటే క్యూబాయిడ్ దీర్ఘ ఘనము వడా వేరియస్ త్రీ ఫిగర్స్ దీర్ఘ ఘనము క్యూబాయిడ్ ఘనము క్యూబ్ సిలిండర్ స్థూపము శంకువు కోన్ గోలము స్పియో అర్ధగోళము హెమిస్పియర్ ఫ్రస్టమ్ దీస్ ఆర్ వేరియస్ త్రీడీ ఫిగర్స్ అండి మనకున్న త్రీడీ ఫిగర్స్ ఏమిటి అంటే దీర్ఘ గణము క్యూబాయిడ్ క్యూబ్ ఘనము సిలిండర్ స్థూపము కోన్ శంకువు స్పియో గోలము హెమీస్పియో అర్ధగోళము అండ్ ఫ్రస్టమ్ అండ్ ఫ్రస్టమ్ ఇవి వేరియస్ త్రీ డి ఫిగర్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ నా వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం తర్వాత వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం రైట్ విధావ్ వేరియస్ త్రీ డి ఫిగర్స్ రైట్ నెక్స్ట్ అబ్జర్ ఆఫ్ అయితే ఒక్కసారి చూద్దాం అండి ప్రిజము పిరమిడ్ ఈ రెండు ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజమ్ అంటే ఏంటి పిరమిడ్ అంటే ఏంటి ప్రిజం అంటే ఏంటి పిరమిడ్ అంటే ఏంటి ప్రిజమ్ టాపు బాటమ్ కనుక సేమ్ షేప్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రిజమ్ టాపు బాటమ్స్ కనుక సేమ్ షేప్ ఉంటే దట్ ఈస్ కాల్ ప్రిజం టాపు బాటమ్ రెండు సేమ్ ఉంటే అది ప్రిజం అంటారండి అది ప్రిజం చూడండి ఐ షో యూ సమ్ ఫిగర్స్ ఐ ఫిగర్స్ ఈస్ ఎ ప్రిజం అబ్జర్వ్ హాఫీ దిస్ ఇస్ ఎ ప్రిజం దిస్ ఇస్ ఎ ప్రిజం బికాస్ టాపు బాటమ్ సేమ్ షేప్ ఉంది ట్రాంగిల్ ఉంది ఇది ఒక ప్రిజం టాపు బాటమ్ రెండు సేమ్ ఉంటే ఇట్స్ ప్రిజమ్ ఇది కూడా ఒక ప్రిజమే చూడండి ఇది కూడా ఒక ప్రిజమే టాప్ పంచభుజి బ్యాక్ కూడా పంచభుజి పెంటాగన్ ఉంది పెంటాగన్ రెండు కూడా ఇది కూడా ఒక ప్రిజమే టాపు బాటమ్ రెండు కూడా సేమ్ ఫిగర్ ఉంటే దట్ ఈస్ కాల్ ప్రిజమ్ ఇది కూడా ప్రిజమే టాప్ సర్కిల్ బోటమ్ సర్కిల్ రెండు సర్కిల్స్ ఏ ఉన్నాయి ఇది కూడా ప్రిజమే ఓకే ఇది కూడా ప్రిజమే ఇది కూడా ప్రిజమే స్క్వేర్ అండ్ స్క్వేర్ ప్రిజం ఇవన్నీ కూడా ప్రిజాలండి ప్రిజం అంటే టాప్ బోటం రెండు సేమ్ ఉంటే దాన్ని ప్రిజం అంటారు దాన్ని ఏమంటారు ప్రిజం నెక్స్ట్ అయితే దీనికి మనం ఏం డిస్కస్ చేయాలంటే ఎల్ఎస్ఏ టిఎస్ఏ అండ్ వాల్యూమ్ ఎల్ఎస్ఏ ప్రక్కతల వైశాల్యము ఎల్ఎస్ఏ అంటే అండి ప్రక్కతల వైశాల్యము పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ప్రక్కతల వైశాల్యము సూత్రం పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క ఫార్ములస్ మీరు గుర్తుపెట్టుకోవాలండి ఈ ఒక్క ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి కొలత ఇంటూ ఎత్తు భూ చుట్టు కొలత ఇంటూ ఎత్తు ఫస్ట్ వన్ టిఎస్ఏ ఫార్ముల ఫార్ములా లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బోటమ్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం ఫుల ప్రక్క తల వైశాల్యము ప్లస్ ఉపరితల వైశాల్యము ప్లస్ భూవైశాల్యము ఘన పరిమాణం ఫముల బేస్ ఏరియా ఇంటూ హైట్ భూ వైశాల్యము ఇంటూ ఎత్తు ఈ ఫార్ములాస్ వరకు మీరు గుర్తు పెట్టుకోవాలండి పట్టకానికి ప్రిజానికి ఎల్ఎస్ఏ వాల్యూమ్ ఫార్ములస్ ఫర్ ప్రిజమ్ ఈ మూడండి అండి పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ల్యాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బోట ఏరియా బేస్ ఏరియా ఇంటూ హైట్ ఇది తర్వాత చెప్తాం మళ్ళీ ఒకసారి చెప్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది తర్వాత పిరమిడ్ పెరమిడ్ ఎప్పుడైనా చూసావా పెరమిడ్స్ ఎప్పుడైనా చూసావాన్ పెరమిడ్ ఎప్పుడైనా చూసావా బోటం ఏం చేయబడదు బోటమి ఏ షేప్ ఉంది గబక్క స్క్వేర్ అక్కడ స్క్వేర్ ఇచ్చామని స్క్వేర్ అని బాటమ్ ఏ షేప్ అని ఉండచ్చండి పిరమిడ్కి బోట ఏ షేప్ ఏ షేప్ అని ఉంటుంది పిరమిడికి చూడండి పిరమిడికి ఇది ఇది కూడా ఒక పిరమిడ్ అండి ఇది కూడా ఒక పిరమిడ్ చూడండి ఇది కూడా ఒక పిరమిడ్ పంచబుజి ఉంది పంచభుజి ఓకే ఇచ్చారు ఇది కూడా ఒక పిరమిడే అండి ఇది కూడా ఒక పిరమిడే ట్రాంగిల్ ఇచ్చారు బాటమ్ బోటము ట్రాంగిల్ ఇచ్చారు ఓకే ఇది కూడా ఒక పిరమిడే అండి ఇది కూడా ఒక పిరమిడే స్క్వేర్ ఇచ్చారు స్క్వేర్ ఇచ్చారు అంటే ఇవన్నీ పిరమిడ్స్ అండి ఇవన్నీ పిరమిడ్స్ టాప్ అనేది ఒక పాయింట్ ఉండదు టాప్ అనేది పాయింట్ ఉండదు బోటం అనేది ట్రాంగిల్ అవ్వచ్చు స్క్వేర్ అవ్వచ్చు పంచభుజ అవ్వచ్చు దశభుజ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు అంతే కానీ ప్రతిదానికి స్క్వేరే ఉండాలని రూల్ లేదు ఇవన్నీ కూడా పిరమిడ్సే ఇవన్నీ పిరమిడ్స్ రైట్ ఈవెన్ ఇది కూడా ఒక పిరమిడ్ ఇది కూడా ఒక పిరమిడే కింద సర్కిల్ ఉంది కాకపోతే రైట్ ఇవన్నీ పిరమిడ్స్ ఇవన్నీ ఏంటి పిరమిడ్స్ సో పిరమిడ్కి సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా వల్యూమ్ ఫార్ ఫార్ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ స్లాంట్ హైట్ హాఫ్ ఆఫ్ భూ చుట్టుకొల ఇంటూ యాటవాలు ఎత్తువాలు ఎత్తు టి ఫార్ములాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బోట ఏరియా వల్యూమ్ ఫార్ములా వన్ థర్డ్ బేస్ ఏరియా ఇంటూ హైట్ వన్ థర్డ్ భూ వైశాల్యము ఇంటూ ఎత్తు ఈ ఫార్ములాస్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు తర్వాత ఎందుకు తర్వాత ఇవి ఎలా వచ్చినాయి తర్వాత చూద్దాం ఓకే సో మనకున్న వేరియస్ త్రీడీ ఫిగర్స్ అండి క్యూబు క్యూబాయిడ్ సిలిండర్ కోను స్పీయర్ హెమిస్పియరు ఫ్రస్టమ్ ఇవి డిఫరెంట్ ఫిగర్స్ అండి డిఫరెంట్ ఫిగర్స్ ఇవి ఒకసారి ఎలా ఉంటే చూద్దామండి ఇవి ఎలా ఉంటే చూద్దాం ఆ ఫిగర్స్ ఎలా ఉంటే చూద్దాం ఇది క్యూబాయిడ్ అండి ఫస్ట్ వన్ ఇది క్యూబాయిడ్ చూడండి క్యూబాయిడ్ ఎలా ఉందండి ఎన్ని స్క్వేర్ ఇఫ్ అబ్జర్వ్ క్యూబాయిడ్ చూస్తే దెర్ ఆర్ సిక్స్ రెక్టాంగిల్స్ అదే లీనో అక్కడ క్యూబాయిడ్ డ్రా చేశాను చూడండి ఆ క్యూబాయిడ్ ఏండి దే ఆర్ సిక్స్ రెక్టాంగిల్స్ అదే లిగ్నో దిస్ ఇస్ యువర్ ఫ్రంట్ రెక్టాంగిల్ బ్యాక్ రెక్టాంగిల్ టాప్ రెక్టాంగిల్ బాటం రెక్టాంగిల్ లెఫ్ట్ రెక్టాంగిల్ రైట్ రెక్టాంగిల్ ఎసాను ఆర్ సిక్స్ రెక్టాంగిల్స్ దే దర్ ఆర్ సిక్స్ రెక్టాంగిల్స్ ఆయ్ ఇది క్యూబాయిడ్ ఇది క్యూబాయిడ్ ఐదే షేప్ అంటే క్యూబాయిడే అండి ఇది క్యూబాయిడే చూడండి లెఫ్ట్ ఫ్రంట్ రెక్టాంగిల్ బ్యాక్ రెక్టాంగిల్ టాప్ రెక్టాంగిల్ బాటమ్ రెక్టాంగిల్ అన్ని కూడా రెక్టాంగిల్సే ఉంటే దానిని ఒక క్యూబాయిడ్ అంటామండి రైట్ రెక్టాంగిల్స్ ఉంటాయి అన్ని కూడా ఇది ఒక క్యూబాయిడ్ అంటారు ఇది క్యూబాయిడ్ ఇది టూ డియా త్రీ డియా త్రీ డి ఫిగర్ ఎందుకని లోపల స్పేస్ ఉంది రైట్ ఇది ఫస్ట్ ఒక క్యూబాయిడ్ గురించి చూసాం రైట్ ఇది హాలో క్యూబాయిడ్ హాలో లోపల స్పేస్ విజిబుల్ ఉంది లోపల స్పేస్ విజిబుల్ ఉంది అలానే ఇది కూడా ఒక క్యూబాయిడే చూడండి ఇది కూడా ఒక క్యూబాయిడే రెక్టాంగిల్ 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 స్క్వేర్ రెండు ఉంటాయండి ఇవన్నీ రెక్టాంగిల్స్ అండి నాలుగు రెక్టాంగిల్స్ ఉన్నాయి రైట్ దిస్ ఈస్ కాల్ దిస్ ఇస్ కాల్ క్యూబాయిడ్ రైట్ ఇది సాలిడ్ మొత్తం ఫిల్ అయిపోయింది ఇది సాలిడ్ క్యూబాయిడ్ అది హాల్లో హాల్లో రైట్ క్యూబాయిడ్ అంటే అన్ని రెక్టాంగిల్స్ ఉంటాయి ఇవి రెండు స్క్వేర్స్ ఉన్నాయి రైట్ నెక్స్ట్ క్యూబ్ ఆల్ ఆఫ్ క్యూబ్ క్యూబ్ అంటే ఆల్ ఆర్ స్క్వేర్స్ చూడండి అదొక క్యూబ్ ఇచ్చాడు క్యూబ్ అండి క్యూబ్ చూడండి ఆల్ ఆర్ స్క్వేర్స్ ఇది క్యూబ్ అండి ఇది క్యూబ్ చూడండి అన్ని స్క్వేర్ ఫ్రంట్ స్క్వేరు బ్యాక్ స్క్వేరు టాప్ స్క్వేరు రైట్ స్క్వేరు లెఫ్ట్ స్క్వేరు బాటమ్ స్క్వేరు అన్నీ కనుక స్క్వేర్స్ ఉంటే దానిని క్యూబ్ అంటాం ఈజ్ ఎ క్యూబ్ అలా చోన్ ఇది ఫ్రంట్ ఒక స్క్వేర్ ఉందా బ్యాక్ ఒక స్క్వేర్ ఉందా టాప్లో ఒక స్క్వేర్ ఉందా బాటంలో ఒక స్క్వేర్ ఉందా లెఫ్ట్లో ఒక స్క్వేర్ ఉందా రైట్లో ఒక స్క్వేర్ ఉందా మొత్తం సిక్స్ స్క్వేర్స్ కనబడుతా ఇట్స్ ఎ క్లియర్లీ ఇట్స్ ఏ క్యూబ్ అది క్లియర్గా ఏంటంటే ఒక క్యూబ్ అండి అది ఒక క్యూబ్ రైట్ అదొక క్యూబ్ నెక్స్ట్ నెక్స్ట్ సిలిండర్ అలా ఫిఫ్జో సిలిండర్ అల్ఫ్ సిలిండర్ సిలిండర్ ఇగోండి ఇది క్లియర్ గా సిలిండర్ టాప్ సర్కిల్ బాటమ్ సర్కిల్ స్థూపం స్థూపం అంటారండి స్థూపం ఇది సిలిండర్ షేప్ అంటారు లెట్స్ టేక్ గ్యాస్ సిలిండర్ తీసుకోండి ఇంట్లో గ్యాస్ సిలిండర్ తీసుకో టాప్ సర్కిల్ ఉంది బాటమ్ సర్కిల్ ఉంది ఎసనో ఒక గ్యాస్ సిలిండర్ తీసుకో టాప్ సర్కిల్ ఉంది బోటమ్ సర్కిల్ ఉంది అది క్లియర్లీ సిలిండర్ లోపల స్పేస్ ఉంది లోపల గ్యాస్ ఉంది అది 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 హాలో అండి ఇది సాలిడ్ అయిపోయింది సాలిడ్ అది హాలో రైట్ ఇది సార్ నెక్స్ట్ కోన్ యూ కోన్ 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 అలాఫియో యూ ఇది ఒక కోన్ కోన్ చూడండి కోన్ ఐస్ క్రీమ్ కోన్ తీసుకోండి ఐస్ క్రీమ్ కోన్ తీసుకోండి అది లోపల ఐస్ క్రీమ్ ఉండదండి ఐస్ క్రీమ్ తింటాడు కదా అది హాలో కోను టూ డియా డియా ఫస్ట్ పాయింట్ కోను టూ డియా త్రీ డియర్ త్రీ డి ఫిగర్ ఎలా చెప్తావు కోన్ త్రీ డీ ఫిగర్ అని ఎలా చెప్తావు లోపల స్పేస్ ఉంది ఐస్ క్రీమ్ కొంచెం చూసావా లోపల స్పేస్ ఉంది కదా త్రీ డీ ఫిగర్ ఎసానో గ్యాస్ సిలిండర్ యా లోపల స్పేస్ ఉంది అది కూడా త్రీ ఫిగరే ఇది కూడా త్రీ ఫిగరే ఎసానో ఎందుకంటే లోపల స్పేస్ ఉంది ఆ స్పేసు హాలోనా సాలిడా ఇదైతే సాలిడ్ ఆ ఐస్ క్రీమ్ కోన్ అయితేనేమో హాల్లో రైట్ క్లియర్ కోన్ కోన్ స్పియర్ ఆల్ ఆఫ్ స్పియర్ స్పియర్ స్పియో జనరల్గా సర్కిల్ అనేసి ఇలా గీస్తాము స్పియర్ అనేసి ఇలా గీస్తాము ఇలా అంటారు లేకపోతే ఇలా అంటారు ఇదేమో ఇ ఫిగర్ ఇది త్రీ డి ఫిగరు లోపల స్పేస్ ఉండదు దీంట్లో స్పేస్ ఉండదు ఎస్ సరే స్పీయో హెమిస్పియా హెమిస్పియా అర్ధగోళము అర్ధగోళము అర్ధ గోళము హెమిస్పియా రైట్ ఇది త్రీ డియా ఎస్ ఒక బాల్ తీసుకుని కరెక్ట్ గా హాఫ్ పార్ట్ కట్ చేయి బాల్ తీసుకుని కరెక్ట్ గా హాఫ్ పార్ట్ కట్ చేయి అది లోపల స్పేస్ ఉందా ఇట్స్ ఫ్రస్టమ్ దీని గురించి తర్వాత లాస్ట్ చూద్దాం అంటే నీకు వేరియస్ త్రీ డి ఫిగర్స్ ఏమన్నాయో చూపించాను రైట్ అంటే ఇవన్నీ త్రీ డీ ఫిగర్స్ ఎలా చెప్పగల ఇవన్నీ త్రీ డీ ఫిగర్స్ అని లోపల స్పేస్ ఉంది లోపల స్పేస్ ఉంటే క్లియర్లీ ఇట్స్ ఎ త్రీ ఫిగర్ ఆ స్పేస్ అనేది హాలో అవ్వచ్చు లేదా సాలిడ్ అవ్వచ్చు రైట్ రైట్ నా ఒక్కొక్క పాయింట్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇక యూసేజ్ చూద్దామండి యూసేజ్ అసలు ఘనపరిమాణం ఎప్పుడు యూస్ చేస్తారు వాల్యూమ్ని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేస్తారు సంపూర్ణతల వైశాల్యము లేటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేస్తారు ప్రక్కతల వైశాల్యము ఏరియా ఎప్పుడు ఇచ్చేస్తారు పెరిమీటర్ ఎప్పుడు ఇచ్చేస్తారు ఈ పాయింట్స్ అండి ఇవి గనక తెలిసిందా అయిపోయింది దస్ ఈస్ యువర్ కీ కాన్సెప్ట్ దస్ ఈస్ యువర్ కీ కాన్సెప్ట్ ఇదే అండి ఈ పార్టీ చెప్పేది కనుక నీకు పర్ఫెక్ట్ ఉంటే ఇక అయిపోద్ది ఆన్సర్ ఇంకా నువ్వు చేసేయగలుగుతావు మెడిసేషన్ రైట్ సో లీజ్ ఇట్ నౌ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ ఆఫీ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఆఫీ క్వశ్చన్ గాయస్ క్వశ్చన్ చూడండి ఈ రూమ్లో చూడండి ఈ రూమ్లో ఈ రూమ్లో ఎంత స్పేస్ ఉంది నా క్వశ్చన్ చూడండి ఈ రూమ్లో ఈ మార్క్ కూడా పక్కల పక్కబడేగా ఇక ఈ జాగ్రత్త కాన్సెప్ట్ ఓకే జాగ్రత్తగా ఒక వన్ అవర్ కాన్సెప్ట్ ఏంటే అండి జాగ్రత్తగా ఒక వన్ అవర్ కాన్సెప్ట్ ఏంటే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ కాన్సెప్ట్ ఏంటంత రైట్ లెగినావు గాయస్ ఈ రూమ్ చూడండి ఈ రూమ్ చూడండి ఈ రూము లోపల ఎంత స్పేస్ ఉంది నా క్వశ్చన్ ఈ రూము లోపల ఎంత స్పేస్ ఉంది క్వశ్చన్ ఏం చేస్తావు ఈ రూమ్ లోపల ఎంత స్పేస్ ఉంది అని అడిగాను ఏం చేస్తావు ఈ రూమ్ లోపల ఎంత స్పేస్ ఉంది ఏం చెప్పాలంటే సార్ సార్ నేను వాల్యూమ్ చేస్తా అని చెప్పాలి నువ్వు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నావు కదా మీ ఇంట్లో ఎంత స్పేస్ ఉంది నువ్వు ఇగో సీలింగ్ ఉందనుకో స్పేస్ తగ్గిది సీలింగ్ లేదనుకో స్పేస్ పెరగకూడదు మీ ఇంట్లో స్పేస్ ఎంత అంటే ఏం చెప్తావు ఆవిడ అడిగాడు ఇంట్లో వచ్చి అడిగాడు ఆవిడ అరే బాబా ఇంట్లో ఎంత స్పేస్ ఉందని అడిగాడు ఏం చెప్తావు నాకు తెలియదు వాల్యూమ్ చేయాలి ఏం చేయాలి వాల్యూమ్ ఘనపరిమాణం చేయాలి ఏం చేయాలి ఘన పరిమాణం చేయాలి రైట్ ఎగ్జాంపుల్స్ ఎలా ఆడతారు చూద్దాం చూడండి ఎలా ఆడతారు ఎగ్జాంపుల్ చూడండి గైస్ ఒక గూడౌన్ తీసుకోండి ఒక గూడౌన్ మిర్చి గోడౌన్ లేకపోతే రైస్ గోడౌన్స్ కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి బయట తెలుసా మీ పేరు చూసా కోల్డ్ స్టోరేజ్ విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో మధ్యలో కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి మిర్చి కోల్డ్ స్టోరేజ్ రైస్ కోల్డ్ స్టోరేజ్ అని కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి చూడండి ఒకసారి ఓకే అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక కోల్డ్ పోయింది అందులో హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ కెన్ బి అకామిడేటెడ్ అందులో ఎన్ని బస్తాల ధాన్యం పట్టిద్ది అని అడిగాను ఏం చేస్తావు సార్ లైన్లో ఉండి సార్ లైన్లో వేసుకుంటాను ఒక బస్తా రెండో బస్తా మూడో బస్తా అట్ట వేసుకుని కొలుస్తా అంటే అవ్వదు అలా కాదు నువ్వేం చేయాలి అప్పుడు అవ్వదు నువ్వేం చేయాలి సింపుల్ ఫస్ట్ కోల్డ్ స్టోరేజ్ వాల్యూమ్ కనుక్కోవాలి ఫస్ట్ చేస్తావు కోల్డ్ స్టోరేజ్ వాల్యూమ్ కనుక్కోవాలి అసలు ఫస్ట్ చెక్ చేయి ఆ కోల్డ్ స్టోరేజ్ ఏ షేప్లో ఉంది ఆ కోల్డ్ స్టోరేజ్ ఏ షేప్లో ఉందో చూడు అది దీర్ఘ ఘనమా ఘనమా స్థూపమా శంకువ లేకపోతే గోళమా అర్ధగోళమా ఏ షేప్లో ఉంది జనరల్గా రూమ్ అంటే ఓ దీర్ఘనమ ఘనమ షేప్లో ఉండదు అంటే క్యూబాయిడ్ కానీ క్యూబ్ కానీ షేప్లో ఉంటుంది సి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావు ఆ గోడౌన్ ఏ షేప్లో ఉందో చూడు అన్ని రెక్టాంగిల్స్ ఉంటే ది క్యూబాయిడ్ అన్ని స్క్వేర్స్ ఉంటే క్యూబ్ టాప్ సర్కిల్ బోటమ్ సర్కిల్ ఉంటే సిలిండర్ టాప్ పాయింట్ ఉండి బోటమ్ సర్కిల్ ఉంటే కోన్ అది రౌండ్గా ఉంటే గోలం స్పియో అది ఏ షేప్లో ఉంది చెక్ చేయి ఫస్ట్ జనరల్గా స్టోరేజ్ ఏమైనా సరే క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది అంటే నువ్వు జస్ట్ క్యూబాయిడ్ వాల్యూమ్ కనుక్కో క్యూబాయిడ్ వాల్యూమ్ కనుక్కుంటే నీకేమొస్తుందంటే ఆ కోల్డ్ స్టోరేజ్ లోపల ఇదే కోల్డ్ స్టోరేజ్ ఈ లోపల మొత్తం ఎంత స్పేస్ ఉంది అనేది యు ఆర్ గోయింగ్ టు గెట్ నో ఆ కోల్డ్ స్టోరేజ్లో స్పేస్ ఎంతో వచ్చింది తర్వాత ఏం చేస్తావు ఒక బస్తా వేస్తే ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది ఒక బస్తా వేస్తే ఫస్ట్ కోల్డ్ స్టోరేజ్ వాల్యూమ్ చేయి మొత్తం స్పేస్ వస్తుంది ఒక బ్యాగ్ వాల్యూమ్ చేయి ఒక బ్యాగ్ ఆ బ్యాగ్ ఏ షేప్లో ఉంది టాప్ సర్కిల్ బోటమ్ సర్కిల్ సిలిండర్ షేప్లో ఉండొచ్చు ఆ ఆ ఆ బ్యాగ్ 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 యొక్క వాల్యూమ్ 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 ఓకే తర్వాత స్టోరేజ్ స్టోరేజ్ బై ఆఫ్ బ్యాగ్స్ కెన్ బి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మొన్న రీసెంట్ గా రైట్ అయింది ఒక టంకుపెట్లో గోల్డ్ బిస్కెట్స్ దొరికినాయి అండి వాళ్ళకి టంకుపెట్లో గోల్డ్ బిస్కెట్స్ దొరికినాయి చూడండి ఇదే టంకుపెట్టి ఇది గోల్డ్ బిస్కెట్స్ కాసేపు అనుకో మొన్న రైడ్ ఏది కదండి న్యూస్ విన్నారా ఎవరో ఆఫీసర్ వాళ్ళు ఏంటో అది చక్ర చిన్న పనివాడు చిన్న ఎవరిదంటో అందులో వాడి దగ్గర ఏడు టంకుపెట్లో ఏం దొరికినాయి అందులో గోల్డ్ ఉన్నాయండి గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి చూడండి ఇదే టంకుపెట్టి ఈ టంకుపెట్లో ఈ గోల్డ్ బిస్కెట్స్ ఇవి గోల్డ్ బిస్కెట్స్ క్వశ్చన్ చూడండి ఇది టొంకు పెట్టి ఇవి గోల్డ్ బిస్కెట్స్ దీంట్లో ఎన్ని పడతాయి ఇలాంటి గోల్డ్ బిస్కెట్స్ దీంట్లో ఎన్ని పడతాయి క్వశ్చన్ ఇలాంటి గోల్డ్ బిస్కెట్లు దీంట్లో ఎన్ని పడతాయి అన్నాడు ఏం చేస్తావు ఏం చేస్తావు సింపుల్ ఇది ఏ షేప్ ఉంది ఫస్ట్ ఈ టంక్ పెట్టి ఏ షేప్లో ఉందో చూడు ఈ టంక్ పెట్టి ఈ బాక్స్ ఏ షేప్లో ఉంది ఇది క్యూబాయిడ్ షేప్లో ఉంది రెక్టాంగిల్ 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 స్క్వేర్ ఇవన్నీ ఈ నాలుగు రెక్టాంగిల్స్ షేప్లో ఉన్నాయి అంటే ఇది క్లియర్గా క్యూబాయిడ్ షేప్లో ఉంది అవునా ఇదే షేప్లో ఉంది ఇది కూడా క్యూబాయిడ్ షేప్లోనే ఉంది ఎసాను రైట్ ఏం చేస్తావు బాక్స్ వాల్యూమ్ అంటే క్యూబాయిడ్ వాల్యూమ్ బై గోల్డ్ బ్రిక్ బ్రిక్ గోల్డ్ బ్రిక్స్ గోల్డ్ బిస్కెట్స్ వాల్యూమ్ దీని వాల్యూమ్ బై దీని వాల్యూమ్ చేయి అంతే ఎన్ని పడతాయో వచ్చేస్తాయి సింపుల్ ఇలాంటి వేయాలండి ఎలాంటివి ఎన్ని పడతాయి క్వశ్చన్ ఇలాంటి ఎన్ని పడతాయి ఫస్ట్ బాక్స్ వాల్యూమ్ చేయి తర్వాత దీని వాల్యూమ్ చేయి బాక్స్ వాల్యూమ్ బై బిస్కెట్ వాల్యూమ్ అయిపోయింది బాక్స్ వాల్యూమ్ బై బిస్కెట్ వాల్యూమ్ ఎన్ని పడతాయో వచ్చేస్తాను సింపుల్ క్లియర్ ఎస్ఆర్ నో రైట్ ఈసారి క్వశ్చన్ చూడండి మళ్ళీ క్వశ్చన్ చేస్తాను క్వశ్చన్ విని గాయస్ వన్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అంటే ఈ మెన్జురేషన్ మీకు రియల్ లైఫ్లో చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఈ మెన్జురేషన్ రియల్ లైఫ్లో నీకు చాలా యూస్ఫుల్ ఉంటాయి చాలా యూస్ఫుల్ నీకు కాన్సెప్ట్ తెలిసిందా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ కాన్సెప్ట్ తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ గివింగ్ ది కాన్సెప్ట్ అలా రైట్ నో మీకు కాన్సెప్ట్ ఇస్తున్నాను ఈ కాన్సెప్ట్ తెలిసిందా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ రైట్ లిగినో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను యాక్చువల్లీ ఎగ్జాంపుల్ అలా ఎగ్జాంపుల్ నేను ఐ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ నేను బయటికి వెళ్తున్నాను అండి బయటకు వెళ్తున్నాను సో ఐమ్ ఆస్కింగ్ దిస్ గర్ల్ నేను కొంచెం బయటికి వెళ్తున్నామ్మా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను కొంచెం నా వైఫ్కి నువ్వు తోడుండగా అనేసి ఐ ఆస్ దిస్ గర్ల్స్ స్వప్న ఈ స్వప్నని అడిగాను స్వప్న కొంచెం ఒక త్రీ డేస్ నా వైఫ్కి చూడండి వాళ్ళని అడిగాను అంటే అక్సెప్టెడ్ ఓకే ఇట్స్ ఓకే నాట్ ఏ ప్రాబ్లం నేను ఉంటానని మీరు అల్లండిని చెప్పారు ఐ లెఫ్ట్ వెళ్ళిపోయాను ఓకే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను ఓకే నా నువ్వు వచ్చావు స్వప్న ఇంటికి వచ్చావు వాటర్ ప్రాబ్లం నువ్వు వచ్చావు నెక్స్ట్ డే వా మోటార్ ఆగిపోయింది వాటర్ లేవు మోటార్ ఆగిపోయింది వాటర్ లేవు ఏం చేస్తావు స్వప్న ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు స్పీక్ ఏం చేస్తావు ఏం చేస్తావు పన్నే సార్ బకి ఎన్ని బెట్ బిడ్ మోసుకొచ్చున్నాయి వెళ్ళి మూడు నాలుగు రోజులు మోసుకొస్తాయి వెళ్ళి ట్యాంకర్ తెప్పిస్తా అని చెప్పు ఏం చేయాలి ట్యాంకర్ తెప్పించు ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయి ట్యాంకర్ వాడికి ఫోన్ చేయి ఫోన్ చేసావు ట్యాంకర్ వాడికి ఫోన్ చేసి సర్సా ఐ నీడే వాటర్ ట్యాంకర్ సార్ అన్నావు ఐ నీడే వాటర్ ట్యాంకర్ అన్నావు వాడు వెళ్తున్నాడు మ్యామ్ మా దగ్గర వాటర్ ట్యాంకర్ ఉంది మ్యామ్ అయితే మా దగ్గర టెన్ థౌసండ్ లీటర్స్ ఉన్నాయి మ్యామ్ మ్యామ్ మా దగ్గర టెన్ థౌసండ్ లీటర్ వాటర్ ట్యాంక్ ఉంది ఫైవ్ థౌసండ్ లీటర్ ట్యాంక్ ఉంది థౌజండ్ లీటర్ ట్యాంకర్ ఉంది ఫైవ్ హండ్రెడ్ లీటర్ ట్యాంకర్ కూడా ఉంది మీకు ఏది కావాలని అడిగారు చూడండి వాడు ఏమి అడిగాడు మా దగ్గర టెన్ థౌజండ్ లీటర్స్ ఉంది ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఉంది థౌజండ్ ఉంది ఫైవ్ హండ్రీ లీటర్స్ ట్యాంకర్ ఉంది మీకు ఏది కావాలంటే అది పంపిస్తా అని చెప్పాడు నువ్వేం చెప్తావు జనరల్గా క్వాంటిటీ పెరుగుతావు అంటే కాస్ట్ తగ్గిద్ది ఇఫ్ అబ్జర్వ్ ఇఫ్ అబ్జోవ్ నువ్వు ఒక వన్ లీటర్ బాటిల్ కొను అనుకో ఇరవై రూపాయలు ఉంది అదే ఫైవ్ లీటర్స్ బాటిల్ కొను వన్ లీటర్ ఇరవై రూపాయలు అండి టూ లీటర్స్ బాడుకు ముప్పై వన్ లీటర్ ఇరవై అండి టూ లీటర్స్ ముప్పై అది ఫైవ్ లీటర్సు ఏ తెలుసే నీకు వాటర్ బాటిల్ అట్లనే అలాగే ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ టెన్ థౌసండ్ లీటర్స్ ప్రైస్ వాటర్ పెరుగుతున్న కొద్ది ప్రైస్ తగ్గుతూ ఉంటుంది రైట్ సో స్వప్న ఇంట్లో వాటర్ లేవు ట్యాంకర్కి ఫోన్ చేసావు ఏ ట్యాంకర్ తెప్పిస్తావు థౌసండ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ లీటర్సా థౌసండ్ లీటర్సా టూ థౌజండ్ లీటర్సా ఫైవ్ థౌసండ్ లీటర్సా టెన్ థౌసండ్ లీటర్సా నువ్వే తెప్పిస్తావు టెన్ థౌసండ్ చెప్పావు టెన్ థౌసండ్ అసలు మనిషివే నువ్వు మా ఇంట్లో సంప ఉంది మా ఇంట్లో వాటర్ సంపటి దేశ నీకు సంపటి తెసా అసలు సంపడి తెసా సంప అంటే కింద ఉండదు భూమిలో ఉండదు ట్యాంక్ పైన ఉంటుంది కింద సంప ఉంటుంది భూమిలో భూమిలో సంప ఉంటుంది ఓకే అయితే అసలు మా ఇంట్లో సంపు ఉంది ఆ సంపులో ఎన్ని పడుతుంది వాటర్ మా సంపు కెపాసిటీ నాలుగు వేలు లీటర్లు నా మా సంపు కెపాసిటీ నాలుగు వేలు నువ్వు పదివేలు తెప్పించావు మిగతా ఆరు వేలు పోసుకొని నీళ్ళు ఇప్పుడు పదివేలు తెప్పించావు ఏం చేసుకోవడం మిగతాన్ని వాటి తెచ్చిన తర్వాత ఇంక పోసండి ఏడ పోసుకుంటావు అసలు సంపు కెపాసిటీ నాలుగు వేల లీటర్లు సో నువ్వేం చేయాలి ఫస్ట్ నువ్వు ట్యాంక్ బుక్ చేసే ముందే ట్యాంక్ బుక్ చేసే ముందే సంప దగ్గర ట్యాంక్ బుక్ చేసే ముందు సంపు దగ్గర పో సంపు దగ్గర పోయి సంపు చెక్ చేయి సంపు ఏ షేప్లో ఉంది సంపు ఏ షేప్లో ఉంది చెక్ చేయి ఏ షేప్ ఉన్నది జనరల్గా ఒకటి త్రీ త్రీ షేప్స్ అండి క్యూబాయిడ్ షేప్ కానీ క్యూబ్ షేప్ కానీ సిలిండర్ షేప్ కానీ అంటే ఇల్లు కడిచినప్పుడు కొంచెం తక్కువ రేట్లో అయిపోవాలంటే సిమెంట్ రింగ్స్ ఉంటాయండి సిమెంట్ రింగ్స్తో సంపు కన్స్ట్రక్ట్ చేస్తారు సిమెంట్ రింగ్స్ ఐడియా ఉందా అది తక్కువ రేట్లో అయిపోతుంది లేదు నేను బ్రిక్స్తో కట్టుకుంటా అంటే అది క్యూబో క్యూబాయిడ్ షేప్ో కొనుక్కుంటాను రైట్ ముందేం చేస్తావు ఇల్లు సమదరిపు సంపు ఏ షేప్లో ఉందో చెక్ చేయి సంపు ఏ షేప్లో ఉందో చెక్ చేయి ఏ షేప్లో ఉంది సంపు క్యూబాయిడ్ షేప్లో ఉంది ఓకే ఆ తర్వాత ఏం చేయాలి వాల్యూమ్ కొనుక్కో లేకపోతే జగ్గుతో కొలుతావా తో ఒక లీటర్ రెండు కొలుతావా కాదు కదా ఏం చేయాలి వాల్యూమ్ కొనుక్కో ఏం చేస్తావు వాల్యూమ్ కనుక్కో వాల్యూమ్ కనుక్కుంటే లోపల స్పేస్ ఎంతో తెలుస్తుంది క్లియర్ దాన్ని బట్టి ఎంత వాటర్ ఆర్డర్ చేయాలో చెప్పేయచ్చు ఆ క్వశ్చన్స్ ఇప్పుడు వస్తాయి అవన్నీ ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో అవన్నీ క్వశ్చన్స్గా మీకు చూపిస్తాను ఇప్పుడు చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్గా చేస్తా కిందలో ఓకే ఎంత వాటర్ పడతాయి సంపులో వచ్చియా ఇస్తాను ఇది రియల్ టైం అండి నేను రేపు ఎవరైనా ఫ్యూచర్లో ఎవరైనా మా ఇంటి ఎవరైనా మీ ఇంటి ఎవరైనా పిలిచారనుకో వాటర్ లేకపోతే నువ్వేం చేయాలి డైరెక్ట్గా ఎస్ వచ్చినా ఆర్డర్ చేయకూడదు ముందు వెళ్ళి సంపు కొలుసుకోవాలా సంపు కెపాసిటీ అంతా అందులో నీళ్ళు పడతాయి పోని వదిలేవా రేపు నువ్వు ఇల్లు గడుచుకుంటున్నావు రేపు నువ్వు ఇల్లు కడుచుకుంటావు మ్యారేజ్ అయింది కొత్తగా ఇల్లు గడుచుకుంటావు ఆడికి చెప్పావు బిల్డర్ గారికి చెప్పావు ఏమని అరే బాబు నాకు ఆరు వేలు లీటర్ పట్టాలి సంపు చేయంటావు వాడికి చెప్పావు ఏమని నాకు సిక్స్ థౌసండ్ లీటర్ వాటర్ కట్టాలి సిక్స్ థౌసండ్ లీటర్ వాటర్ పట్టాలి అంత సంపు కావాలని చెప్పావు వాడికి ఓకే వాడు నాలుగు వేల కట్టాడు ఆ కట్టాను సార్ అయిపోయింది అంటాడు నీకు తెలుసా నువ్వు మెదవేం చేసుకున్నావా ఆడికి ఎట్టింది కరెక్ట్ అని కూడా అని నువ్వు నువ్వు కొలుసుకున్నావా నీకు వచ్చా కొలడు ఇప్పుడు నేర్చుకుంటావు ఇప్పుడు ఇస్ ద టైం టు ల్యాండ్ ఇప్పుడు నేర్చుకుంటావు మెన్సురేషన్ చాలా అడ్వాంటేజెస్ ఇప్పుడు నేర్చుకుందాం రైట్ క్లియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇంకా ఇంకెక్కడ యూజ్ చేస్తావు ఇంకెక్కడ యూజ్ చేస్తావు మెన్సురేషన్ చూడండి ఇంకెక్కడ యూజ్ చేస్తావు గైస్ రేషన్ షాప్ రేషన్ షాప్ అండి రేషన్ డీలర్స్ ఉన్నారు తెలుసా మీకు రేషన్ షాప్స్ మీకు ఎలా చెప్పాలంటే రేషన్ షాప్ అయినా ఉంది మీకు ఊళ్ళల్లో మార్నింగ్ కిరోశ్ని పోస్తానండి వాటిదో డ్రమ్ము ఉంటుంది డ్రమ్లో ఉంటుంది లయ్యలో జనాలు డబ్బాలు పెట్టుకుంటారు చూసిన పైన రేషన్ షాప్ అండి అందులో ఒక డ్రమ్ములో కిరోస్ ఉంది లయ్యల్లో ఒక్కో డబ్బాలు తెచ్చుకున్నాడు ఆ డబ్బాలో కిరోశని పోస్తూ ఉంటాడు కస్టమర్స్కి ఆ రేషన్ డీలర్ ఏం చేస్తారంటే కిరోసిని మోస్తూ ఉంటాడు ఆ క్వశ్చన్ ఆ ఆ డ్రమ్ములో ఉన్న కిరోసిన్ ఈ డబ్బాలు ఎన్ని డబ్బాలకి సరిపోయింది అని అడిగాడు ఎన్ని డబ్బాలకి సరిపోతుంది అడు ఏం చేస్తావు అప్పుడు కమాన్ ఏం చేస్తావు ఫస్ట్ డ్రమ్ము వాల్యూమ్ చేయి డ్రమ్ము ఏ షేప్లో ఉంటుంది ఎప్పుడైనా చూసావా కిరోసిన్ డ్రమ్ ఎప్పుడైనా చూసావా రైట్ ఏ షేప్లో ఉంది డ్రమ్ము ఏ షేప్లో ఉంటుంది సిలిండర్ షేప్లో ఉంటుంది టాప్ సర్కిల్ బోటమ్ సర్కిల్ కాబట్టి సిలిండర్ షేప్లో ఉంది ఫస్ట్ ఏం చేస్తావు సిలిండర్ యొక్క వాల్యూమ్ చేయి సిలిండర్ వాల్యూమ్ చేయి తర్వాత టిన్ను టి ఏ టిన్ టిన్ను చూసావా కిరోసిన్ టిన్లు పెట్టుకుంటారు రైన్లో డబ్బాలు డబ్బాలు పెట్టుకున్నారు అవి ఏ షేప్లో ఉంటాయి క్యూబాయిడ్ షేప్లో ఉంటాయి టిన్నులు అండి టిన్నులు ఇలా ఉంటుంది పెద్దది కాదు చిన్న దగ్గర ఉండి మీకు చూపించడానికి ఒక పెద్ద టిన్ను ఇలా షేప్స్ ఉంటాయి టిన్ను అది క్యూబాయిడ్ షేప్లో ఉన్నాయండి క్యూబాయిడ్ షేప్లో ఉంటాయి అందులో పోసుకుంటారు రైట్ అంతే ఏం చేస్తావు డ్రమ్ము వాల్యూమ్ చేయి ఫస్ట్ అందరికీ సేమ్ వేరే కదా సేమ్ డబ్బాలు అందరి డ్రమ్ము వాల్యూమ్ చేయి డ్రమ్ము వాల్యూమ్ చేసి డబ్బా వాల్యూమ్ చేయి డ్రమ్ వాల్యూమ్ ఇది డ్రమ్ అంటే ఏంటిది సిలిండర్ వాల్యూమ్ డెబ్బై ఎనిమిది క్యూబాయిడ్ వాల్యూమ్ సిలిండర్ వాల్యూమ్ బై సిలిండర్ వాల్యూమ్ బై క్యూబాయిడ్ వాల్యూమ్ దాట్స్ ఆల్ ఎన్నిట్లో పడతాయి వచ్చేస్తుంది ఆన్సర్ క్లియర్ సార్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లుగిన నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ గాయస్ క్వశ్చన్ ఈ బాక్స్లో చూడండి ఈ బాక్స్లో ఈ మార్కర్స్ ఇలాంటి మార్కర్స్ ఎన్ని పడతాయి చూడండి ఈ బాక్స్లో మార్కర్ లేస్తాను చూడండి మార్కర్ లేస్తాను ఎన్ని పడతాయి క్వశ్చన్ ఈ బాక్స్లో ఇలాంటి మార్కర్స్ ఎన్ని పడతాయి ఈ బాక్స్లో ఇలాంటి మార్కర్లు ఎన్ని పడతాయి క్వశ్చన్ ఏం చేస్తావు కమాన్ ఇలాంటి ఎన్ని 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 వేస్తే ఫుల్ అవుతుంది ఏం చేస్తావు ఫస్ట్ డబ్బా వాల్యూమ్ చేయి ఈ డబ్బా ఏ షేప్ ఉంది బాక్స్ ఏ షేప్లో ఉంది ఈ బాక్స్ ఏ షేప్లో ఉంది క్యూబాయిడ్ షేప్లో ఉంది క్యూబాయిడ్ వాల్యూమ్ చేయి క్యూబాయిడ్ వాల్యూమ్ చేయి తర్వాత ఇదే షేప్లో ఉంది సిలిండర్ షేప్లో ఉంది క్యూబాయిడ్ వాల్యూమ్ బై సిలిండర్ వాల్యూమ్ క్యూబాయిడ్ వాల్యూమ్ బై సిలిండర్ వాల్యూమ్ ఎన్ని ఎన్ని పడతాయి వచ్చేస్తాయి క్లియర్ చేస్తాను వన్ మో ఎగ్జాంపుల్ వాల్యూమ్ అంటే ఏంటండి స్పేస్ ఈ లోపల స్పేస్ ఎంత అనేది తెలియచేసేదే వాల్యూమ్ క్లియర్ వన్ మో ఎగ్జాంపుల్ వన్ మో ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ గాయస్ దాస్ అ డిచ్ ఆన్ ద రోడ్ ది వాజ్ అ డిచ్ ఆన్ ద రోడ్ లవ్ యూ మొన్న చూసారు ఎగ్జాంపుల్ గా ఇలా వెళ్తా ఉంటే పాప వెహికల్స్ ఇలా టక్కడబడి అలాగే చూసారా వాట్సాప్లో కూడా బాగా పంపించారు రోడ్డు మీద గుంత పడింది ఒకటి వాటర్ వాటర్ సరిగా గుంత కనబడలేదు రైట్ ద వాజ్ డిచ్ అన్ ద రోడ్ రోడ్డు మీద ఒక ఒక హోల్ ఒక గుంతు ఉందండి ఇదే ఇది రోడ్డు అనుకోండి ఇది రోడ్ ఇలా వెళ్తా ఉన్నావు ఇది మధ్యలో గొంతు ఉంది డక్కనే పడిపోతావు ఎసానో ఇద్దరు ముగ్గు ఇది రోడ్ అండి ఇలా వెళ్తున్నావు ఇలా వెళ్తున్నావు ఇలా ఇది డిచ్ డిచ్ డింగ్ పడ్డావు ఎసానో అయితే ఏంటి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పడిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎర్త్ తీసుకొస్తారు ఇది క్రేన్తో ఎర్త్ అండి ఎర్త్ ఇది క్రేన్ ఇది క్రేన్తో ఎర్త్ తీసుకొస్తాను చూడండి ఎర్త్ తీసుకొచ్చి ఒక్క ఒక్క మట్టి ముద్ద వేశారు ఒక మట్టి ముద్ద వేశారు క్వశ్చన్ హౌ మచ్ పోర్షన్ ఆఫ్ ద స్పేస్ ఆక్యుపైడ్ క్వశ్చన్ అది క్వశ్చన్ చూడు మొత్తం ఫిల్ చేయాలా ఈ మొత్తం ఫిల్ చేయాలా గుంట మొత్తాన్ని ఫిల్ చేయాలా ఎదురు పడిపోయాక ఏం చేశారు ఓ మట్టి ముద్ద తీసుకొచ్చి ఒక్కటేసారు ఒక్క మట్టి ముద్ద నా క్వశ్చన్ వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఆక్యుపైడ్ బై దిస్ ఎర్త్ ఎర్త్ సిలిండర్ షేప్లో ఉంది డిచ్ క్యూబైడ్ షేప్లో ఉంది ఒక్కటే ఒక్కటి ఒక్కటే ఒక్క మట్టి ముద్దేస్తే ఎంత పర్సెంట్ ఆఫ్ ద స్పేస్ ఆక్యుపైడ్ క్వశ్చన్ ఒక్కటే మట్టి ముద్దేస్తే ఇందులో ఎంత పర్సెంట్ ఆఫ్ ద స్పేస్ ఆక్యుపైడ్ ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుంది చెప్పండి కమాండ్ స్పీక్ మాట్లాడు మాట్లాడు ఏమంటాం కొంతమంది సార్ సార్ ఏముంది సార్ బాక్స్ వాల్యూమ్ చేయి సార్ బాక్స్ వాల్యూమ్ చేయి అంటే క్యూబాయిడ్ వాల్యూమ్ సార్ సిలిండర్ వాల్యూమ్ సార్ బాక్స్ వాల్యూమ్లోంచి మట్టి ముద్ద సిలిండర్ షేప్లో ఉన్నారు బాక్స్ వాల్యూమ్ నుంచి సిలిండర్ వాల్యూమ్ సప్రాక్ సార్ అంటాడు ఏ ఏం అడిగావా నేను ఇది వేస్తే మిగిలిపోయిన స్పేస్ ఎంత అడిగానా ఒకవే నేను ఒకవేళ అడిగితే ఏమడిగాను ఈ ఒక్కటే వస్తే ఎంత స్పేస్ మిగిలిపోయిందని అడిగాను నిన్నేమన్నా నువ్వు బాక్స్ వాల్యూమ్ మైనస్ సిలిండర్ వాల్యూ అన్నా అడగల మిగిలిపోయిన స్పేస్ అడగల మిగిలిపోయిన స్పేస్ ఎంత అని అంటే నువ్వు మాట్లాడేది అంత అది అడగల ఆస్ దట్ అది అడగ నేను నా క్వశ్చన్ ఏంటి ఈ ఒక్కటేసా అండి ఈ ఒక్కటేస్తే ఎంత పర్సెంట్ ఆక్యుపై అయిందని అడిగాను రైట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అబ్జర్వ్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు ఆరు వందల మార్కులు ఎగ్జామ్ రాస్తున్నావు ఒక ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఒక ఆరు వందల మార్కులు ఎగ్జామ్ రాస్తావు ఆరు వందల టెన్త్ క్లాసు ఆరు వందల మార్కులు ఎగ్జామ్ రాస్తావు ఆరు సబ్జెక్టులు ఆరు వందలకు గాను ఆరు వందలకు గాను నీకు ఐదు వందల మార్కులు వచ్చినాయి ఆరు వందలకు గాను నీకు ఐదు వందల మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంట్ వచ్చిందండి ఎంత పర్సెంట్ అంటే ఫైవ్ అంటే ఎగ్జామ్ కండక్టెడ్ ఫర్ సిక్స్ హండ్రెడ్ నీకు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి ఎంత పర్సెంట్ వచ్చింది అని అడిగాను అంటే ఫైవ్ హండ్రెడ్ ఈ సో ఫైవ్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అలానే అలానే ఈ బాక్స్ లో ఒక్క ఎర్త్ వేసాను ఈ బాక్స్ లో ఒక్క ఎర్త్ ఒక మట్టి ముద్ద వేసాను సిలిండర్ షేప్ లో ఉంది ఎంత పర్సెంట్ ఆక్యుపై అయింది ఎంత పర్సెంట్ వచ్చాయి వాడికి మార్క్స్ అలానే ఎంత పర్సెంట్ వచ్చింది కాకుండా ఎంత పర్సెంట్ ఆక్యుపై అయింది అని అడిగాను రైట్ ఈ బాక్స్ వాల్యూమ్ ఒక టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్లో ఈ ఈ సిలిండర్ అంటే ఎర్త్ ఎర్త్ సిలిండర్ షేప్లో ఉంది ఆ ఎర్త్ వాల్యూము ఒక ఫార్టీ ఎంత పర్సెంట్ ఆక్యుపై అయింది అని అడిగాను ఎంత పర్సెంటా ఎంత పోర్షన్ అని అడుగుతాడు ఓకే ఒక్కటే మట్టి ముద్దేస్తే ఎంత పోర్షన్ ఆక్యుపై అయింది అనొచ్చు ఎంత పర్సెంట్ ఆక్యుపై అయింది అనొచ్చు పోర్షన్ అంటే నలభై అనేది రెండు ఎంత శాతం అంటే ఫార్టీ బై టూ హండ్రెడ్ వన్ ఫిఫ్త్ పోర్షన్ ఆక్యుపై అయింది ఇంటూ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఆక్యుపై క్వశ్చన్ ఏంటి అలా ఈ మట్టి ముద్ద ఒక్కటేసా అండి మట్టి ముద్ద ఒక్కటే ఒకటేసాను ఒక్కటేస్తే ఎంత పోర్షన్ ఆక్యుపై అయింది అని అడిగాను లేదా ఎంత పర్సెంట్ ఆక్యుపై అయింది అని అడిగాను అప్పుడేం చేస్తావు మొత్తం వాల్యూమ్ ఎంత బాక్స్ వాల్యూమ్ ఎంత ఈ ఎర్త్ వాల్యూమ్ ఎంత ఎర్త్ వాల్యూమ్ బై బాక్స్ వాల్యూమ్ అలా కాకుండా ఇదే క్వశ్చన్ మారుస్తున్నాడు ఇలాంటివి వేస్తే ఫిల్ అయితే అని అడిగాను ఎలాంటివి ఈ ఎర్త్ ముద్దలు వేస్తే ఈ మొత్తం ఫిల్ అయింది అని అడిగితే అప్పుడేం చేస్తావు అప్పుడు చేస్తావు బాక్స్ వాల్యూమ్ బై ఎర్త్ వాల్యూమ్ బాక్స్ వాల్యూమ్ బై ఎర్త్ వాల్యూమ్ రైట్ ఒక్కటే వేస్తే ఎంత పోస్ ఆక్ రివర్స్ అవుతుంది ఎర్త్ వాల్యూమ్ బై బాక్స్ వాల్యూమ్ ఎర్త్ వాల్యూమ్ బై బాక్స్ వాల్యూమ్ కాన్సా ఎసానో క్లియర్ ఒకటే వేస్తే ఎంత పోస్ట్ ఆక్యుపై అవుతుంది ఇలాంటివి ఎన్ని వేస్తే ఫుల్ అవుతుంది డిఫరెన్స్ క్లియర్ యసానో ఈ ఇప్పుడు దాకా నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా ఘన పరిమాణం గురించి చెప్తున్నాను మీకు ఘన పరిమాణం గురించి చెప్తున్నాను ఘన పరిమాణం రైట్ రైట్ నెక్స్ట్ అబ్జో ఈసారి క్వశ్చన్ చూడండి ఈసారి క్వశ్చన్ వినండి కేసో అబ్జర్వ్ ఈ బాక్స్ చేయాలంటే ఎంత వుడ్ కావాలి క్వశ్చన్ నా నాకు ఈ బాక్స్ యాడ్ చేయాలి ఈ బాక్స్ ఇది ఒక వుడిన్ బాక్స్ అండి ఈ వుడిన్ బాక్స్ ఈ వుడెన్ బాక్స్ చేయాలంటే ఎంత వుడ్డు కావాలి అని అడిగాను ఎంత వుడ్డు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ద అహావ్ ఎ కంపెనీ ఆమ్ ద సీఈఓ ఆఫ్ ద కంపెనీ నీకు ఇలాంటి బాక్సులు కావాలి ఒక 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 టెన్ లాక్స్ బాక్సులు కావాలి ఇలాంటి ఇలాంటి ఒక టెన్ గో పది కావాలంటే ఆడ రిటర్న్ షాపు దాడి బో వంద కావాలంటే ఆడ హోల్సేల్ షాప్ బో ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐదు పది కోసం రాకూడదు ఓ పది లక్షలు కావాలా సరే వచ్చావు ఇలాంటి బాక్సులు ఒక పది లక్షలు కావాలని వచ్చాము నాకంటే ఇలాంటి బాక్సులు ఒక పది లక్షలు కావాలని వచ్చావు ఓకే దెన్ ఐఎమ్ కాలింగ్ మేనేజర్ కమియర్ మేనేజర్ ఈ బాక్స్ చూడు ఇలాంటి బాక్స్ ఆయనకో పది లక్షలు కావాలంట ఓ పని చేయి ముందు ఫారెస్ట్కి పో ముందు పో వుడ్ తీసా ఐ టోల్ మై మేనేజర్ ఫారెస్టింగ్ పో ఉడ్దా ఇగో ఎక్కువ కరెక్ట్గా ఎంత పట్టిద్దో అంత వుడ్ తీసా మన దగ్గర మిషన్ ఉన్నాయి ఒడ్డు తీసుకొస్తే కట్ చేసుకుండా చేద్దాం అర్థదా వుడ్ తీస్తే కట్ చేసుకుండా చేద్దాం ఫారెస్ట్కి పో ఫారెస్ట్కి పోయి ఉడ్డుదా అని చెప్పాను ఎంత వుడ్ తీస్తాడు అన్నాడు ఫస్ట్ ఒక్కదానికి ఎంత ఒడ్డు పట్టిద్దో తెలిస్తే వాళ్ళ పది లక్షకి ఎంత ఉంటుంది వాళ్ళు చేసుకుంటాడు ముందు ఈ ఒక్కదానికి ఎంత ఒడ్డు పట్టిద్ది ఈ ఒక్కటి తయారు చేయడానికి ఎంత ఒడ్డు పట్టిద్ది ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు వాల్యూమ్ చేస్తావా వాల్యూమ్ చేస్తే నేను ఒకవేళ ఈ లోపల స్పేస్ ఎంత ఉంది అని అడిగితే వాల్యూమ్ చేయి ఈ లోపల స్పేస్ ఎంత అంటే వాల్యూమ్ చేయి అడగల లోపల స్పేస్ అడగలా లోపల స్పేస్ అడగలా కొంతమంది సార్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు ఓకే విల్ టాక్ అబౌట్ నౌ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడు దాకా విఆర్ డిస్కసింగ్ అబౌట్ వాల్యూమ్ ఇప్పుడు ఏమన్నా నువ్వు టోటల్ సర్ఫేస్ ఏరియా అసలు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేస్తావు లేట్రల్ సర్ఫేస్ ఎప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తావు ఒకసారి డిస్కస్ చేస్తావు అది కూడా లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేయాలి అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూస్ చేయాలి ఈ రెండు చూద్దామండి అండి సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేయాలి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ లూకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బాక్స్కి పెయింట్ ఏమన్నానండి ఈ బాక్స్కి పెయింట్ ఏమన్నా చూడండి ఈ బాక్స్కి పెయింట్ ఏమన్నాను పెయింట్ ఏమన్నా ఏం చేయమన్నాడు పెయింట్ ఏమన్నాను బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే యు ఆర్ కాలింగ్ మీ టు యువర్ హోమ్ మీరు మీ ఇంటిని పిలిచారు యు యూ జస్ట్ కాల్ మీ మీరు పిలిచారండి మీ ఇంటి పిలిచారు మిస్టర్ వియమ్మ ప్లీజ్ కమ్ టు మై హోమ్ అన్నారు మీరు పిలిచారు క్లియర్గా వి అమ్మ ప్లీజ్ కమ్ టు మై హోమ్ అన్నారు ఐ కేమ్ టు యువర్ హోమ్ ఐ కేమ్ టు యుర్ హోమ్ మీరు ఇప్పుడు ఇల్లు చూపిస్తారు మీ ఇల్లు చూపించి ఇకలిగడం ఇదే చూపించారు మిస్టర్ వియమ్మ దిస్ ఇస్ మై హోమ్ ఇది మా ఇల్లు డూ ద పెయింటింగ్ అన్నారు పెయింటింగ్ ఏమన్నారు ఇంటికి పెయింటింగ్ ఏమన్నారు అడిగాను మ్యామ్ ఇంటర్నల్ పెయింటింగ్ ఎక్స్టర్నల్ పెయింటింగ్ అని అడిగాను మీరేం చెప్పారంటే నాట్ ఇంటర్నల్ ఓన్లీ ఎక్స్టర్నల్ పెయింటింగ్ వేయండి అన్నారు ఎక్స్టర్నల్ అంటే ఏంటి ఈ ఓ ఈ గోడ బ్యాక్ సైడ్ వేయాలి ఈ బ్యాక్ సైడ్ వేయాలి తర్వాత ఈ గోడ బ్యాక్ సైడ్ వేయాలి తర్వాత ఈ గోడ బ్యాక్ సైడ్ అయ్యాలి తర్వాత ఆ గోడ బ్యాక్ సైడ్ వేయాలి అవును కిందకెళ్ళి భూమిలో కూడా వేయమంటావా భూమిలో భూములో ఎందుకువా భూమిలో ఎందుకో పైకి వెళ్ళి టెరాస్ మీద అవసరంలా ఎక్కడ పెయింటింగ్ ఆడాలి ఫోర్ వాల్స్కి ఇగో ఈ వాళ్ళు ఈ వాళ్ళు ఇగో ఈ వాళ్ళు ఇగో ఈ వాళ్ళు ఈ ఫోర్ వాల్స్కి ఎక్స్టర్నల్ వేస్తాను అంటే ఈ ఫోర్ వాల్స్కి వస్తాను దీన్నే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు ఈ ఫోర్ వాల్స్కి పెయింట్ ఏమంటే దాన్ని ఏమంటారు లేటరల్ సర్ఫేస్ ఏరియా తల వైశాల్యము లేదా నాలుగు గోడల వైశాల్యము అంటారు క్లియర్ కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే టాప్ బోర్డర్ కూడా ఏమంటారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బాక్స్ తీసుకో ఈ బాక్స్ తీసుకో పెయింట్ ఏమన్నావు పెయింట్ ఇవ్వండి ఎక్కడ వేయాలి చూడు ఎక్కడ వేయాలి ఈ ఫ్రంట్ ఏమన్నావు బ్యాక్ ఏమన్నావు లెఫ్ట్ ఏమన్నావు రైట్ ఏమన్నావు టాప్ ఏమన్నావు చివరికి బాటం కూడా ఇవ్వడావు ఎస్ అన్నా అన్ని అన్ని ఏప్ల పెయింట్ ఇవ్వడాం ఇప్పుడు లాట్రల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి ప్రకతల వైశాల్యం అంటే నాలుగు గోడలు పెయింట్ వేయాలి దీనికి 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 ఇలా నాలుగు గోడలే పెయింట్ ఏమంటే దాన్నే లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు అలా కాకుండా టాపు బాటమ్ కూడా ఏమంటే దాన్నేమంటారు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు క్లియర్ సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అండి లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా అప్పుడు వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా పెయింటింగ్ ఎక్కడ ఏమంటావు నాలుగు గోడలకు ఏమంటావా లేకపోతే టీఎస్సీకి ఏమంటావా నాలుగు గోడల వైశాల్యం అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఏమంటావా లేకపోతే టీఎస్సీ అంటే సంపూర్ణతల వైశాల్యము అన్ని అన్ని వైపులా ఏమంటావా అది పాయింట్ చెప్పాలి రైట్